कांग्रेस पार्टी, कांग्रेस पार्टी ओक चरित्र गत 50 संवत्सराल तीसुकुंटे वाल चरित्र एंटंटे ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలదోసి గవర్నర్లను దుర్వినియోగం చేసుకొని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించినారు. ప్రజాస్వామ్య విలువలకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రాంతీయ పార్టీలను కానీ, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలను కానీ వాళ్ళు గౌరవించినటువంటి ఒక దాఖలాలు లేవు. అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 1952 నుంచి ఇప్పటివరకు సుమారుగా 88 రాష్ట్ర ప్రభుత్వాలను వాళ్ళు సాగ్ చేసినారు, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసినారు. ఇది గవర్నర్ దుర్వినియోగం కాదా? పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే గొప్ప ప్రజాస్వామ్యవాది అని చెప్పుకుంటారో ఆయన కూడా ఇందిరాగాంధీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడే నంబూతిరి ప్రసాద్ యొక్క గవర్నమెంట్ని ఆమె కూలగొట్టడం జరిగింది. అప్పటి నుంచి చూసుకుంటే నెహ్రూ గారి పీరియడ్లో 8 ప్రభుత్వాలను రద్దు చేశారు. శాస్త్రి గారి ప్రభుత్వంలో 1 ప్రభుత్వాన్ని చేశారు. ఇందిరాగాంధీ గారి యొక్క పరిపాలనలో 50 ప్రభుత్వాలను చేశారు. ఇది ప్రపంచంలోనే రికార్డు. అలాగే రాజీవ్ గాంధీ పీరియడ్లో 6, నరసింహారావు గారి పీరియడ్లో 11, డాక్టర్ మన్మోహన్ సింగ్ యొక్క కాలంలో 12. ఆ విధంగా ఎప్పుడైనా కూడా ఆ మాటకు వస్తే 1992 కూడా కాంగ్రెస్ పార్టీ 4 బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేయడం జరిగింది. అది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్. అంటే ఆ విధంగా 96 కూడా గుజరాత్లో గవర్నమెంటు కాంగ్రెస్ యొక్క ఉన్నటువంటి ఒక గవర్నర్ కృష్ణపాల్ సింగ్ అనేటువంటి ఒక వారితో బీజేపీని స్ప్లిట్ చేయించి శంకర్ సింగ్ వఘేలా యొక్క ఉన్నటువంటి వారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్రపతి పరిపాలన విధించి మళ్ళీ శంకర్ సింగ్ వగైరాన తర్వాత ముఖ్యమంత్రి చేయడానికి సహకరించింది. అంటే ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర ఏనాడు కూడా ప్రజాస్వామ్య మూలాలు కానీ, ప్రజాస్వామ్యం యొక్క ఉన్నటువంటి విలువలను రక్షించినటువంటి పాపన పోలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందంటే దొంగనే పారిపోయినట్టున్నది. కర్ణాటక వ్యవహారంలో ఇది చక్కగా వర్తిస్తుంది. దానిలో ఏ రకమైనటువంటి, ఒకవేళ కర్ణాటకలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద పార్టీగా పట్టం కట్టారు, ప్రజలు స్వాగతం పలికినారు బీజేపీకి, కానీ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు.
కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ, జేడిఎస్ కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించమని చెప్పి అధికార దాహం కోసం కాంగ్రెస్ యొక్క సహాయాన్ని తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోసం లాలుచిపడదు. ప్రజలు తిరస్కరించారు. అందుకనే ఈ విషయాన్ని అడ్డదారిన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, దానికి జేడిఎస్ తోడ్పడడం, దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ తోడ్పడడం, ఇది ప్రజాస్వామ్యకు ఉన్నటువంటి ఒక విలువలకే ఇది ప్రమాదం. ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ను ఓడించరు, కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు, ఆయన పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఒక చైల్డిష్ యొక్క ఉన్నటువంటి మనస్తత్వంతో, అపరిపక్వమైనటువంటి రాజకీయమైన జ్ఞానంతో అసందర్భమైన విషయాలు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మేము అన్ని ప్రాంతీయ పార్టీల యొక్క సహాయం కూడా తీసుకొని దేశంలో ఆర్ఎస్ఎస్ని బీజేపీని మేము పూర్తిగా రానియకుండా చేస్తామని అన్నాడు. వాళ్ళని ఏ విధంగా ఉంచమనేటువంటి ఒక భాషలో వారు అన్నారు. కానీ ఆయన కాదు, రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ యొక్క ఉన్నటువంటి ఒక ఈ మాటలు వాళ్ళ నానమ్మ శ్రీమతి గాంధీ గారు అదే విధంగా అన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ అదే అన్నది, నేను జనసంఘాన్ని తుడిచిపెడతా అన్నది. నెహ్రూ గారు కూడా అదే విధంగా మాట్లాడినాడు. వాళ్ళ నాన్న రాహుల్ గాంధీ నానమ్మ, రాహుల్ గాంధీ నాన్న, రాహుల్ గాంధీ తాత ముత్తాతలు, వాళ్లకు ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే వాళ్ళకు గుండెలు గుబులు, వాళ్ళ గుండెల్లో గుబులు కొడుతుంది. ఒక జాతీయవాద శక్తులు అంటే వాళ్లకు వాళ్ళ యొక్క వంశ పారంపర్యానికి ప్రమాదమని, కుటుంబ పాలనకు అంతం పలుతుందని, వాళ్ళకు ఉన్నటువంటి ఒక మనసులో ఉన్నటువంటి భయం. కానీ బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ కానీ ఇవి ఒక సిద్ధాంతపరమైన రాజకీయాలతో వచ్చినాయి, పోరాటాలతో వచ్చినాయి. అంతేగాని అకస్మాత్తుగా వచ్చిన పార్టీ కాదు. 50 సంవత్సరాలు కృషి చేసి లక్షలాది మంది, కోట్లాది మంది ఒక అభిమానులతోని, లక్షలాది మంది కార్యకర్తలతోని ఈ పార్టీ అధికారంలో వచ్చింది 2 సార్లు. అందుకనే రాహుల్ గాంధీ పగటికలదు, రాహుల్ గాంధీ ఏ రకంగా సైద్ధాంతికమైనటువంటి శక్తిని ఎవరు కొట్టలేరు. సైద్ధాంతికమైనటువంటి శక్తికి నైతికత ఉంటుంది, నైతిక బలం ఉంటుంది. దాని వెనుక నిస్వార్థంగా అంకితభావంతో పనిచేసేటువంటి లక్షలాది మంది సైనికులు ఉన్నారు. ఇది ఒక మహాసైన్యం. ఈ మహాసైన్యము నరేంద్ర మోడీ గారు ఇవాళ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకనే మేము ఒకటే విషయం అంటున్నాం, ప్రాంతీయ పార్టీలకు అండగా ఉంటామని అంటున్నాడు. ప్రాంతీయ పార్టీలే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల సహకారం లేకపోతే కాంగ్రెస్ పార్టీ దేశంలో తుడుచుకుపెట్టకపోతుంది. గతంలో ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ సహకారం అవసరం ఉండేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీ లేకపోతే తుడుచుకుపెట్టబోతుంది. ఉదాహరణగా వెస్ట్ బెంగాల్ తీసుకోండి, మమతా
మమతా పార్టీ లేకపోతే వాళ్ళకి అక్కడ దిక్కు లేదు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ లేకపోతే వాళ్ళకి దిక్కు లేదు. ఉత్తరప్రదేశ్లో మాయావతి కానీ ములాయం సింగ్ కానీ లేకపోతే వాళ్ళకి దిక్కు లేదు. మహారాష్ట్రలో శరద్ పవార్, మహారాష్ట్రలో శరద్ పవార్ ఆ రకంగా ఎక్కడ చూసుకున్నా, తమిళనాడులో ఏఐడిఎంకే, కర్ణాటకలో జేడిఎస్ జేడిఎస్, ఆ విధంగా ఏ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయమైనటువంటి లక్షణాన్ని కోల్పోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మీ మనుగడ కోసం, కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడ కోసమే ప్రాంతీయ పార్టీలను ఉపయోగించుకొని, ప్రాంతీయ పార్టీలు ఉపయోగించుకొని అందరం ఎక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు, అందరం ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఇలాంటి నేపథ్యంలో మేము కర్ణాటకలో మాకు ప్రజలు తీర్పిచ్చినారు. గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమైంది, ప్రజాస్వామ్యబద్ధమైంది. ఒకవేళ ఫ్రంటు ఎన్నికల ముందు ఒకవేళ ఫ్రంట్ కానీ వాళ్ళు జతకడితే ఆ ఫ్రంట్ ఆహ్వానించాల మెజార్టీ ఉంటే, కానీ ఎన్నికల ముందు ఒకరిని ఒకరు బాగా విమర్శించుకొని ఓటు వేద అని చెప్పి ఎన్నికలైన తర్వాత మాది బలమైన ఫ్రంట్ అంటే ఇది నీతి నిజాయితీ లేనిది, నీతి నిజాయితీ లేనిది, నైతిక విలువలకు పూర్తిగా తెలియదోగాల్సింది. కానీ భారతీయ జనతా పార్టీకి 104 సీట్లు ఇచ్చి మాకు అవకాశం ఇచ్చినారు. ఎడురప్ప ప్రయత్నం చేయడంలో ఏ పొరపాటు లేదు. ఎడురప్ప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన ప్రయత్నం చేయడంలో పొరపాటు లేదు. ఎందుకు లేదంటే ఆ హక్కు ఉన్నది మాకు, ఆ అవకాశాన్ని మేము ప్రజలు ఇచ్చినారు. మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేద్దామనే ప్రయత్నం చేసినాం. అంతేగాని మేము ఎవరిని కిడ్నాప్ చేయలే, ఎవరిని కొనుగోలు చేయలే, ఎవరిని కిడ్నాప్ చేయలే, ఎవరిని కొనుగోలు చేయలే. ఈ కిడ్నాప్ చేయడం, కొనుగోలు చేయడం, క్యాంపులు నడపడం ఈ కాంగ్రెస్ యొక్క సంస్కృతి, కాంగ్రెస్ యొక్క సంస్కృతి. దీన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మేము ఇది కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏర్పడేటువంటి ప్రభుత్వం అనైతికమైనటువంటి ప్రభుత్వం, అనైతికమైనటువంటి ప్రభుత్వం. సామెత ఉన్నది తెలుగులో, ముందుంది ముసుర్ల పండుగ అని. ఇప్పుడు చాలా సంతోషంతో కలుసుకుంటున్నారు, కానీ వాళ్ళ ముందుంది వాళ్ళ ముసుర్ల పండుగ. ఏమవుతుంది అనేది పట్టబయలవుతుంది. భారతీయ జనతా పార్టీ మేము అలాగే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఇది కర్ణాటకలో జరిగినటువంటి బీజేపీ పరాభవానికి, ఎడురప్ప రాజీనామాకు దేశ ప్రజలందరూ సంతోషపడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దేశ ప్రజల మెజారిటీ బీజేపీ వైపు ఉన్నది, దేశ ప్రజలు సంతోషపడుతున్నారని కాదు, కేవలం కుత్సితమైనటువంటి భావంతో బీజేపీ వ్యతిరేకతను వారు మనసులో పెట్టుకొని మాత్రమే చేస్తున్నటువంటిది. వారు అన్నారు ఏమంటే రాజ్యాంగం, ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు వైఎస్ఆర్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలను మీరు లాక్కొని
మంతులు చేసి మీరు రాజ్యాంగం గురించి నీతులు చెప్తే దయ్యాలు వేదాలను పఠించినట్టున్నది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోండి, రామ్లాల్ గారు చేసినట్టు ఉదంతంలో ఆలోచన చేసుకోండి. ఆనాడు ఎన్టీ రామారావును రామ్లాల్ దించినప్పుడు ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు కూడా తొట్టిదారిన ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి వ్యక్తి రాజ్యాంగం యొక్క నిధులు చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఆలోచించుకొని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపున చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్కు బీజేపీకి రెండింటికి కాకుండా నేను ప్రాంతీయ పార్టీల యొక్క ఫ్రంట్ పెడతానన్నాడు, ఫెడరల్ ఫ్రంట్. కానీ రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి టీఆర్ఎస్ తరఫున కాంగ్రెసు జేడీఎస్ యొక్క ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఏర్పాటులో వాళ్ళు పోవడం అంటే టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్కి దగ్గర కావడమే. టీఆర్ఎస్ పార్టీ లోపాయకారిగా కాంగ్రెస్కి దగ్గర కావడం. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అంటే మేము పాతి పెడతాం మనం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేము ఈ ప్రభుత్వాన్ని దించేస్తామని. అంటే ఇక్కడేమో పరస్పరంగా విరుద్ధంగా ఉంటారు. అలాంటి పరస్పరంగా విరుద్ధంగా ఉండి ఆయన చెప్పినటువంటి ఒక సిద్ధాంతానికి తిలోదకాలు ఇచ్చి రేపు బుధవారం రోజున జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి ఏ నైతికతన టీఆర్ఎస్ పార్టీ అందులో భాగస్వామ్యం కాబోతుందో కేసీఆర్ గారు చెప్పాలా. ఈ రోజున అందరు కూడా, ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ కర్ణాటకలో ప్రజలు డిసైడ్ చేశారు, కానీ దాన్ని తారుమారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలు చేసింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాగే కవిత గారు మన టీఆర్ఎస్ ఉన్నటువంటి పార్టీ ఎంపీ కవిత గారు కూడా ఏమంటే జాతీయ పార్టీలను విశ్వసించడం లేదు. దీనికి కాంగ్రెస్ మన కర్ణాటక ఉదాహరణ చెప్పింది. ఆమె కర్ణాటక ఉదాహరణ అది. కర్ణాటకలో జాతీయ పార్టీ బీజేపీకి అత్యధికమైన ఓట్లు ఇచ్చినారు. ప్రాంతీయ పార్టీకి వాళ్ళకు వచ్చిన సీట్లు ఎన్ని? కేవలం 38 సీట్లే. వాళ్ళ యొక్క ఓట్ల శాతం కూడా 19%. ప్రాంతీయ పార్టీకి 19%. జాతీయ పార్టీలు ఒక జాతీయ దృక్పథంతో ఉంటాయి. ఇంత పెద్ద విశాలమైనటువంటి దేశానికి భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్నమైనటువంటి పద్ధతులతో ఉన్నటువంటి ఇంత గొప్ప భారతదేశానికి జాతీయ పార్టీలే శరణ్యము. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయమైనటువంటి ఒక ఆలోచనలో ఎమర్జ్ కావచ్చు, కానీ ఈ ఫెడరల్ ఫ్రంట్ కానీ ప్రాంతీయమైనటువంటి ఒక ప్రభుత్వాలు కానీ జాతీయ స్థాయిలో ఏర్పాటైతే అది దేశ స్థిరత్వానికి ప్రమాదం. దేశం ఒక అస్థిరత్వంలో పోయే అవకాశం ఉంటుంది. దేశం యొక్క అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది. అలాంటి దీన్ని మేము తప్పకుండా కవిత గారు ఈ విషయం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రాంతీయ పార్టీలకు ఒక లిమిటెడ్ రోల్ ఉంటుంది. జాతీయ పార్టీకి ఒక ఫిలాసఫీ,
ఒక పూర్తి కార్యక్రమంతో పాటు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ పార్టీ నాకు తప్పకుండా విశ్వాసం అది. రాబోయే రోజుల్లో తెలంగాణలో మాత్రం, తెలంగాణలో 2019లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ, ఇవాళ అన్ని ప్రతిపక్షాలు కలిసి మేము నరేంద్ర మోడీ గారిని ఓడగొడతామంటున్నాం. నరేంద్ర మోడీ గారిని ఓడగొడతామండి. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే భయం. నరేంద్ర మోడీ అవినీతి పరులను దగ్గర రానియాడు. నరేంద్ర మోడీ అభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు దేశం అనేటువంటి ఆలోచనతో మొదలెడుతున్నారు. కులం అనే ఆలోచనతో లేరు, ప్రాంతం అనే ఆలోచన లేరు, కుటుంబం అనేది లేరు. కానీ ఇవాళ కుటుంబాల పరిపాలన అంతమైద్దని ఇవాళ టీఆర్ఎస్లో కానీ ఏపీలో కానీ కుటుంబాల యొక్క పరిపాలన ఉన్నది. అది అంతమవుతుంది అనేటువంటి ఒక ప్రమాదంతో వాళ్ళు నరేంద్ర మోడీ గారిని వారు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏదైనా కూడా 2019లో భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ రాకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం అయితే చేసిందంటే కర్ణాటకలో బీజేపీ గెలిచిన తర్వాత కర్ణాటక గాలి తెలంగాణ మీద వస్తుంది అనేటువంటి ప్రమాదంతో ఆయన ఎత్తుగడేసినాడు. కానీ కర్ణాటకలో బీజేపీ దాదాపుగా గెలిచింది. కర్ణాటక గాలు తప్పకుండా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో వీస్తాయి. ఇద్దరి చంద్రులకు తప్పకుండా గుణపాఠం చెప్తుంది. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే దేశానికి ప్రమాదకరము. అలాంటి కాంగ్రెస్ పార్టీకి లోపాయకారిగా తోడ్పడేటటువంటి ఒక చర్యలు ప్రజలు సహించరు. అందుకని నాకు తప్పకుండా విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీ మేము అన్ని రకాలుగా సంస్థాపరంగా మేము ముందుకెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కోసం కూడా ఏ రకంగా కూడగట్టాలనేటువంటి దీని మీద బీజేపీ ఒక వ్యూహాన్ని కూడా ఇస్తున్నది. సంస్థాగతంగా బీజేపీ బాగా పటిష్టమవుతున్నది. మేము అన్ని విధాలుగా బీజేపీని అప్రతిష్టపాలు చేయాలనే ప్రయత్నం లేక బీజేపీని ప్రజలకు దగ్గర కానివ్వకుండా దుష్ప్రచారం చేసేటువంటి దాన్ని మేము గ్రామ గ్రామానికి వెళ్ళి తిప్పికొడతాం. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతున్నాయో వీటికి అడ్డం పడాలని, వీటిని పూర్తిగా అమలు కాకుండా చేయాలని 2 తెలుగు రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నాయి. అనేకమైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాల యొక్క పథకాలు అమలు కాకుండా అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే ఈ ఎన్నికల యొక్క ఎత్తుగడ మేము కూడా రాజకీయంగా అదే ఎత్తుగడలో ఉంటాం. వాళ్ళు ఏ ఎత్తుగడలో ఉన్నారో మేము కూడా అదే ఎత్తుగడలో ఉంటామని నేను మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.